శ్రీగురు గణేశ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్పసు నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం వృచ్చిక రాశి వారికి శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం యొక్క వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వీరికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి అర్ధాష్టమ గురుడి యొక్క దోషం తొలగిపోయి మంచి గురుబలాన్ని మీరు ఈ సంవత్సరం సొంతం చేసుకుంటున్నారు అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అర్ధాష్టమ శని ప్రవేశిస్తూ ఉన్నది కానీ ఈ సంవత్సరం వరకు మాత్రం అంటే మిగతా కాలం ఏదైతే ఉందో జనవరి లోపల ఉండేటువంటి కాలం ఇదంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా గురుబలం పెరుగుతున్నటువంటి కారణం చేత తృప్తి పెరుగుతుంది అలానే కేతుల యొక్క అనుకూలతలు రాహు ఆర ఇంట్లో చక్కగా సంచరిస్తూ ఉండగా కేతువు వేయంలో సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత మీరు వేసేటువంటి అంచనాలు ఏవైతున్నాయో పర్ఫెక్ట్గా ఉంటాయి ఎదుటివారిని స్కాన్ చేసినట్టుగా చక్కగా చదవగలుగుతారు పరిస్థితులకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు మీ బుద్ధి చురుకుగా పాదరసంలాగా వేగంగా పనిచేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతాయి ఆధ్యాత్మికత చక్కగా పెరుగుతుంది ప్రాక్టికల్ వేదాంతం అనేటువంటి దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పని స్పష్టంగా చెప్పుకోవాలి ఇప్పటిదాకా అసలు ఉపవాసం ఉంటామనే అలవాటు లేని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఉపవాసాలు ఉంటామని చెప్పనో లేకపోతే క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళటమనో లేకపోతే ఏదో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి వరవడిలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు సాగిస్తారు తీర్థయాత్రలు కూడా మానసిక సంతృప్తిని కలగజేస్తాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏవైతే అనారోగ్యాలతో మేము బాధపడుతున్నాం అవి గుర్తింపుకు నోచుకోవట్లేదు అంటే ఐడెంటిఫై చేయలేకపోతున్నారు డాక్టర్లు లేదా వాడుతున్నటువంటి మెడికేషన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకునేటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆపరేషన్స్ కూడా చక్కటి సక్సెస్ బాటలో సాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి అయితే మానసికపరమైనటువంటి ఒత్తిడి నిద్రలేమి నీరసం ఒళ్ళు నొప్పులు ఇవి కొంత బాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు మాత్రం థైరాయిడ్ కొంత పెరగడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికి మాత్రం ఊరట లభిస్తున్నది అయితే వృత్తి ఉద్యోగాల పరంగా కానివ్వండి లేకపోతే ఆర్థిక విషయాలు కానివ్వండి ఇవి మనం గమనించినట్లయితే కనుక ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోగలుగుతారు రుణాలు కూడా చాలా వరకు కూడా తీర్చేస్తారని చెప్పుకోవాలి అంటే ఏవైతే గతంలో పెట్టినటువంటి ఈఎంఐలు ఉన్నాయో ఆ ఈఎంఐలు కూడా సకాలంలో వెళ్ళిపోతాయి ఈ క్రెడిట్ కార్డు వినియోగాన్ని కూడా చాలా వరకు తగ్గించడానికి కాను ప్రయత్నాలు సాగిస్తారు స్థిరాస్తుల యొక్క విలువ కూడా పెరుగుతుంది అలానే స్థలం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారు నిర్మోహమాటంగా ఎక్కువ ఆలోచన లేకుండా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు గతంలో ఇచ్చినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మిమ్మల్ని చూసి ఎవరైతే గతంలో ఎగతాలు చేసినటువంటి వారు ఉన్నారో వారే ఈ సంవత్సరం మీ సహాయాన్ని అర్థించడం అనేటువంటిది మీ మానసిక తృప్తికి కారణమవుతుంది భగవంతుడు మన ఎందు ఉన్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ వెళ్తాయి నూతన ఉద్యోగం లభిస్తుంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ అనేటువంటివి లభిస్తాయి చక్కటి ఉన్నతిని సాధించుకోగలుగుతారు నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకునేటువంటి వారు కూడా ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అయితే సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ అర్ధాష్టమ శని అనేటువంటిది రాబోతున్నది కనుక కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం వ్యాపారస్తులైనటువంటి వారు వ్యాపారాలను విస్తరించాలన్నా ఉద్యోగస్తులు వ్యాపారస్తులుగా మారాలన్నా ఒకటికి నాలుగు సార్లుగా ఆలోచించక తప్పదు వ్యక్తిగత జాతకం బాగుంటాయి తప్ప లేకపోతే ఇటువంటి వాటి జోలికి మాత్రం పోకండి సినీ రాజకీయ కళారంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పి స్పష్టంగా చెప్పుకోవాలి పిహెచ్డి వంటి ఉన్నతమైనటువంటి విద్యలను చక్కగా అభ్యసించగలుగుతారు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతారని చెప్పని విద్యార్థిని విద్యార్థులకు మనం చెప్పచ్చు అయితే ఫ్రీ సీడ్స్ రావడానికి మాత్రం అవకాశాలు తక్కువగా ఉన్నాయి పెయిడ్ సీడ్స్ అనేటువంటి వైపు మొగ్గు చూపక తప్పనటువంటి పరిస్థితే ఏర్పడుతున్నది అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి విదేశీయాన ప్రయత్నాలు ఏవైతున్నాయన్నీ చక్కగా కలిసి వస్తాయి విదేశాల్లో స్థిరపడాలనుకునేటువంటి మీ కోరిక కళ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నెరవేరడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి వివాహాది ప్రయత్నాలని కూడా సానుకూలపడుతున్నాయి గడిచినటువంటి ఏడాది అబోషన్స్ అయినాయి మాకు సంతానం కలగలేదు అని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చక్కటి సంతానం కలుగుతుందని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు లేదా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి సంతానపరంగా ఎటువంటి దోషం లేదని అన్నారు అయినా మాకు సంతానం కలగట్లేదని చెప్పిన ఎదురు చూస్తున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి సంతాన భాగ్యాన్ని ఈ సంవత్సరం అందించబోతున్నది కనుక శుభకృత మీకు శుభప్రదంగా సాగుతున్నది సంవత్సర ద్వితీయార్థం జనవరి నెల నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏలినాడు శని ప్రారంభమవుతున్నది ఇతరత్ర గ్రహాల యొక్క కదలికలు కూడా మనం గమనించినట్లయితే మాత్రం ఈ సంవత్సరం కొంచెం భార్యాభర్తల మధ్యలో మాత్రం అన్యోన్యత తగ్గుతుంది చీటికి మాటికి తగాదాలు విభేదాలు అనేటువంటి మాత్రం చూడాలి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి లేదా ఇద్దరు కూడా ఒకరు ఒకరు చోట మరొకరు మరో చోట ఈ పనులు చేస్తూ ఉన్నటువంటి కారణాల చేత వీళ్ళ కలిసి చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి వ్యవధి అనేటువంటిది మాత్రం దొరకకుండా పోతూ ఉంటుంది కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి సహనాన్ని కోల్పోకండి ప్రతిరోజు కూడా సూర్యుడికి ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఈ సంవత్సరం మీకు బాగా యోగిస్తుంది కనుక తిని దృష్టిలో పెట్టుకోండి అలానే ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా తిరుమల శ్రీవారికి మొక్కుకోండి ఆ ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అంటే మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా సూర్యారాధన మీరు ఎంతగా సూర్య భగవాన్ని శరణ పెడితే మీకు అంత చక్కటి మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు అవకాశం ఉన్నటువంటి వారు నల్లటి కుక్కని పెంచడానికి ప్రయత్నాలు చేయండి చక్కగా యోగిస్తుంది కుదరనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే రాత్రి వేళ కుక్కకి ఏదన్నా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి ఇది కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది వృత్తికి రాసి వారికి మరొక్క మారు శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం స్వస్తి